తెలుగు సినిమా పాటలకు కొత్త సబకులు అద్దిన సంగీత దర్శకుడు అతను. సాంప్రదాయ సంగీతానికి పాశ్చాత్య వాసనలు అద్ది తెలుగు పాటకు సరికొత్త కమర్షియల్ ఫార్ములా తయారు చేసిన ఆయనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ. సాలూరి రాజేశ్వరరావు దగ్గర నుంచి వందే మాతరం శ్రీనివాస్ వరకు ఎందరో సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఆ సుస్వరాల మణి పుట్టినరోజు నేడు. కీరవాణి దగ్గర సహాయకుడిగా చేస్తున్న మణిశర్మను రామ్ గోపాల్ వర్మ ప్రోత్సహించి తొలి అవకాశం కల్పించాడు. రాత్రి సినిమాకి నేపథ్య సంగీతంతో పాటు అంతంలో ఓ పాటకు మణి పనిచేశాడు. అనంతరం 1998లో వచ్చిన బావగారు బాగున్నారా మూవీ ద్వారా సంగీత దర్శకునిగా మణిశర్మ పరిశ్రమకు పరిచయమయ్యాడు. మెలోడీ బ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మకు 1999 బాగా కలిసొచ్చింది. అగ్రహీరోల సినిమాలకు సంగీతం అందించాడు. ఆ తరువాత 2000లో వచ్చిన అన్నయ్య, రావోయి చందమామ, ఆజాద్, రాజకుమారుడు సినిమాలు మణిశర్మకు అగ్రస్థాయిని కట్టబెట్టాయి. ప్రతి సినిమాని మ్యూజికల్ హిట్ గా మలచడం అలవాటు చేసుకున్న మణిశర్మకు అవకాశాలు వెల్లువెత్తాయి. 2001లో ఖుషి, నరసింహనాయుడు, సుబ్బు రూపంలో అగ్రహీరోల సినిమాల విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా పెద్ద హీరోల సంగీత దర్శకుడిగా మారిపోయాడు. రెండు వేల రెండులో వచ్చిన మురారిలోని అలనాటి బాలచంద్రుని పాట నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన ఇంద్రకు ఆయన అందించిన స్వరాలు తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. 2003 మరిన్ని మ్యూజికల్ హిట్స్ ను మణిశర్మ ఖాతాలో చేర్చాయి. రాశిపరంగా కాక వాసిపరంగా మణిశర్మకు కలిసొచ్చాయి. పోకిరి, స్టైల్ చిత్రాలకు అందించిన సంగీతం సూపర్ హిట్ అయింది. 2008లో మణిశర్మ ఒక్కసారిగా పుంజుకున్నాడు. వరుస చిత్రాలకు సంగీతం అందించడంతో పాటు చింతకాయల రవికి నేపథ్య సంగీతం సమకూర్చారు. ప్రతి సినిమాని హిట్ గా నిలిపారు. రెండు వేల పదిలో మణిశర్మ వేగం కాస్తంత తగ్గిందనే చెప్పాలి. చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఉన్నా, మంచి సంగీత విజయాలు ఉన్నా, సినిమా ఫలితాలు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత కొన్ని విజయాలు మణికి కలిసొచ్చాయి. ఈ మధ్య కాలంలో ఈ సంగీత దర్శకుని వేగం బాగా పెరిగిందనే చెప్పాలి. వరుస ఆఫర్లతో మళ్లీ టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. ఉప్పెన్లా ముంచుకురాకే చాలా
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సత్యం దగ్గర కీబోర్డు ప్లేయర్గా మొదలైన మణిశర్మ ప్రస్థానం అగ్ర సంగీత దర్శకునిగా సాగుతోంది. 18 వయసులోనే సినీ సంగీత మహాసముద్రంలోకి దూకిన ఈ రాగాల మణి విజయాలతో దూసుకుపోవాలని, మరెన్నో పాటలు ప్రేక్షకులకు అందించాలని ఈటీవీ మనసారా ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. కొంచెం ఆదరకుత పెళ్ళి కొడక.